హలో సార్, నేను శంషాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్, మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి అన్నమాట. మీరు అప్లై చేయాలనుకుంటున్నారా? ఏం జాబ్ సార్? ఏం జాబ్స్? ఏం లేదు సార్, ఇది చాలా ఈజీ జాబ్, ఏం లేదు. జస్ట్ కౌంటర్ మీద కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, మీకు అంత స్ట్రెస్ ఏమి ఉండదు. దీనికి 10th ఒకటి పాస్ ఉంటే చాలండి. మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు సాలరీ వచ్చేసి మీకు 20,000 పర్ మంత్ ఉంటుంది. సార్, సార్ మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మేము శంషాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడ నల్లగొండ రోడ్ సైడ్ ఉందా సార్? అది బస్ స్టాప్ దగ్గరనే ఉంటుంది. ఓకే సార్, చెప్పండి సార్. ఏంటి చెప్పండి సార్? మేము జాబ్ ఎంట్రీ కదా. అదే జాబ్ అనమాట. మా కంపెనీ పేరు వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, సాలరీ ఎంత ఉంటుంది సార్? 20,000 పర్ మంత్. 20,000. టైమింగ్ సార్? టైమింగ్ యా క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. టైమింగ్ టైమింగ్ సార్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఒక షిఫ్ట్ ఉంటది. ఓకే, మళ్ళీ 12 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఒక షిఫ్ట్ ఉంటది. మనకి ఏ షిఫ్ట్ అయితే బాగుంటుంది సార్? ఏంటి ఏంటి మనకి ఏ షిఫ్ట్ అయితే బాగుంటుంది? మీకు ఏ షిఫ్ట్ కన్వీనియంట్ ఉంటే ఆ షిఫ్ట్ అండి. మీ బ్రదర్ మనకు మార్నింగ్ టైంలో కొద్దిగా ఫ్రీ ఉంటుంది అట్లని. ఏంటి అంటే మనకి ఏ షిఫ్ట్ కావాలంటే ఆ షిఫ్ట్ అవైలబుల్ ఉంటుంది సార్. ఏంటి ఏంటి సార్ ఏమంటారు? మనకు ఏ షిఫ్ట్ అంటే ఆ షిఫ్ట్ అవైలబుల్ ఉండగలుగుతుంది కదా. యా, మీకు ఏ షిఫ్ట్ అంటే ఆ షిఫ్ట్ అవైలబుల్ గా ఉంటది. ఓకే, అయితే మీరు రేపు శంషాబాద్ వచ్చేసండి. మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎక్కడ ఎక్కడ సార్? అది రాలగూడ రోడ్? లేదు, బస్ స్టాప్ లోనే. మీరు అక్కడికి వచ్చి కాల్ చేయండి, నేను పిక్ చేసుకుంటా మిమ్మల్ని. ఓకే సార్. ఆ కంపెనీ పేరు ఏం తెలుసు సార్? అది జాబ్ ఏం జాబ్ ఏం పర్పస్ సార్? ప్రైవేట్ లిమిటెడ్ అంటారు, వర్క్ ఏం వర్క్ పర్పస్ చెప్పండి సార్. కొద్దిగా వర్క్ ఏం లేదు, మీరు కౌంటర్ పైన కూర్చోవాలి, డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. హలో, చెప్పండి సార్. కానీ మీరు కౌంటర్ మీద కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసుకోవాలంటే చాలా ఈజీ ఈజీ జాబ్ అనమాట. మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఓకే సార్. చెప్పండి, మీరు జాబ్ చేయడానికి బిల్డింగ్ ఉన్నారా సార్? జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారా? మీరు ఖాళీగానే ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు అయితే పార్ట్ టైం జాబ్ లాగా చేద్దాం అనుకుంటున్నాం సార్. చేయండి, పర్లేదు. ఇంకా సార్ ఆ జాబ్ ఏం జాబ్ అనేది కొద్దిగా ఒక ఐడియా రాసుకోలేదు సార్. అదే చెప్పినా కదా సార్, ఏం లేదు, మీరు కౌంటర్ పైన కూర్చోవాలి, డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే మీకు డీటెయిల్ గా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వచ్చేటప్పుడు ఒక ఆధార్ కార్డు, 2 ఫోటోలు తీసుకొని రండి. ఓకే సార్. పాన్ కార్డు ఉందా సార్? ఉంది సార్. పాన్ కార్డు కూడా తీసుకొని రండి. క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మీ ఇంటి వరకు క్యాబ్ వస్తాం, పిక్ చేసుకుని మళ్ళా డ్రాప్ చేస్తుంది అక్కడ. మార్నింగ్ పంపిస్తారా సార్ క్యాబ్? మీరు రేపు జాయినింగ్ మీరు ఏ టైంకి వస్తారో చెప్తే జాయినింగ్ అయిన తర్వాత క్యాబ్ పంపిస్తాం అనమాట. జాయినింగ్ కన్నా ముందు ఉండదు? అయితే జాయినింగ్ కంటే ముందు ఏం పిక్ చేసుకోనండి మిమ్మల్ని. ఇప్పుడు ఫస్ట్ మీరు జాయిన్ అయితే అవ్వండి, జాయిన్ అయితే మాట్లాడదాం. ఓకే, ఇంకా ఇంకా చెప్పండి సార్. ఇంకా మీరే చెప్పాలండి. ఇంకా దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఏమన్నా మాకు సెక్యూరిటీ ఇస్తారా సార్? సెక్యూరిటీ అంటే మాకు అంత కౌంటర్ మీద కూర్చోవాలంటే కొద్దిగా మాకు సెక్యూరిటీ ఉండాలి కదా సార్? 20,000 సాలరీ ఇచ్చి సీసీ కెమెరా సెక్యూరిటీ మీకు సీసీ కెమెరా సెక్యూరిటీ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా జాబ్ వచ్చేసి ఎక్కడ తెలుసా అండి? ఎక్కడ సార్ చెప్పండి సార్? మన శంషాబాద్ బస్ స్టాప్ లోనే. ఓకే, దాని పేరు స్టాప్ ఎక్కడ సార్? దాని పేరు వచ్చేసి సులభ్ కాంప్లెక్స్. ఆ జాబ్ మీరే చేసుకోండి సార్, మాకు వద్దు సార్ అసలు జాబ్. చాలా మంచి జాబ్. వద్దు సార్, మీరే చేసుకోండి సార్, అది మాకు వద్దు సార్. సార్ వన్ టైం సార్ మళ్ళీ మళ్ళీ మీకు వద్దు వద్దు సార్, మాకు వద్దే వద్దు సార్, ఆ జాబ్ మీరే చేసుకోండి సార్. మేము ఇంతగా మీకు రిక్వెస్ట్ చేసి మరి తీసుకుంటామంటే మీలో కాబట్టి తీసుకున్నాం. మాకు అక్కర్లేదు సార్, మేమే 10 మంది పెట్టుకుంటాం సార్. కావాలంటే మీరు రావచ్చు, మీకు ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. ఓకే సార్, మనం ఉంటాం మరి. ఆధార్ కార్డు తీసుకొని వచ్చేసాను. నేను రాను సార్, మీరు రండి. మీరు ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ ఓటర్ ఐడి తీసుకొని రండి సార్. అవసరమైతే రేషన్ కార్డు కూడా తీసుకొని రండి సార్ మేము.